సరస్వతికి నమస్కారం. ఈనాటి సభాధ్యక్షులు సభా నిర్వహణలో తనకు తానే సాటిని నిరూపించుకున్నటువంటి మహిళా లోకానికి ఒక మణిరత్నం అయినటువంటి మహిళా మణి ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎంతో ఆసువుగా అనర్గళంగా ప్రసంగించగలిగినటువంటి మహావ్యక్తి వెంకటేశ్వర గారికి పూర్వ మంత్రివర్యులు మాకు ఆత్మీయులు పుష్పలీల గారికి ఎంతో కాలంగా వారి గురించి వింటున్నప్పటికీ కూడా వారి మిమిక్రీ కార్యక్రమాన్ని చూడలేకపోయినటువంటి ఒక అసంతృప్తి ఈనాటితో నాకు తీర్చినటువంటి శ్రీ చిట్టూరి గోపిచంద్ గారికి వైద్యరత్న శ్రీ మహేష్ బాబు గారికి పెద్దలు శ్రీ రామకృష్ణ గారికి ఈ సంస్థ రథ సారథి మాకు ఆత్మీయురాలు లలిత గారికి కార్యక్రమాన్ని ఎంతో చక్కగా వ్యాఖ్యానంతో ముందుకు నడిపిస్తున్నటువంటి శృతి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజళ్ళు. లలిత గారు పరిచయమైనటువంటి అతి కొద్ది కాలంలోనే ఎన్నో చక్కని కార్యక్రమాల ద్వారా మాకు చాలా అత్యంత ఆత్మీయురాలుగా అయ్యారు. వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా చక్కని వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వారి కార్యక్రమాలన్నింటిలో కూడా చిన్నపిల్లల చేత చక్కని నాట్యం కానీ గానం కానీ ఎన్నో రకాల కళలను ప్రదర్శింపజేస్తుంటారు. ఈరోజు కూడా నేను మొదటి నుంచి కూడా ప్రతి చిన్నారి యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా చూశాను. వారు ఎంతో ఉత్సాహంగా పెద్దవాళ్ల కంటే కూడా ఎంతో గొప్పగా వారి యొక్క ప్రావీణ్యతని ప్రదర్శించారు. వారందరినీ కూడా మనసారా అభినందిస్తున్నాను. ముఖ్యంగా వారిని ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న వారి తల్లిదండ్రుల్ని మరీ మరీ అభినందిస్తున్నాను. మా లలిత్ గారు ముందు ముందు ఇంకా ఎన్నో చక్కని కార్యక్రమాలు చేయాలని వారి వెన్నంటి మేము ఉంటామని తెలియజేసుకుంటూ మా ఆత్మీయురాలు కోటీశ్వర గారి వెంకటేశ్వర గారి కోరిక మేరకు చిన్న పాట తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి